ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయే ఉన్నాడు. అనేకసార్లు మనము మనకు కలిగిన సమస్యల్లో దేవుని వైపు చూడక మనమే చింతించే వారంగా ఉంటాం. అయితే ప్రభు మన భారం భరించుచున్నాడని వాక్యం సెలవిస్తున్నది. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకున్ను. కనుక మనం కలిగి ఉన్న దేవుడు ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క పరిస్థితుల్లో సహాయం చేయటకు సిద్ధంగా ఉన్న దేవుడు, ఆదుకునే దేవుడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. అంటే మనము ప్రతి ఒక్క విషయము ప్రార్థనలో దేవునికి అప్పగించాలి. హన్నా జీవితం మనం గమనించినట్లయితే, యెహోవా మందిరమునకు పోనప్పుడెల్లా ఆమె భోజనం చేయక ఏడ్చు వచ్చును. ఎప్పుడైతే హన్నా యెహోవా సన్నిధిని దుఃఖంతో ప్రార్థించి తన కలిగిన భారం అంతా దేవునికి అప్పగించిందో, తర్వాత దుఃఖముఖంగా ఉండడం మానింది. తను ప్రార్థించిన విధంగా దేవుని నుంచి పొందుకోగలిగింది. మనం కూడా ప్రతి ఒక్క విషయంలో దేవుని మీద మన భారం మోపినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేని గురించి చింతపడకుడు, కానీ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఆమేన్.